నమస్తే, నేను మీ చిన్నగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని, ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డగా. ఇవాళ నిరుద్యోగ విద్యార్థులకు ఒక చిన్న విజ్ఞప్తి చేయాలని మాట్లాడాలనుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, రైతుల మీద ఒక అత్యంత విశ్వాసంతో, అత్యంత చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ చాలా మంది రోజు ఒక తమ్ముడు దీక్షలు చేయడం, ఇంకొక ధర్నాలు, ఇవన్నీ చూస్తుంటే ఇవాళ గోతికాడి నక్కలాగా చాలా మంది ప్రజలు చీకొట్టి బండకేసి కొట్టిన దళారీ రాజకీయ పార్టీ నాయకులకు ఈరోజు ఒక జాతరలా కనిపిస్తా ఉంది. దయచేసి విద్యార్థి నిరుద్యోగులారా, ఇలాంటి దొంగలకు గాని, ఇలాంటి గోతికాడ నక్కలకు అవకాశం ఇచ్చి వాళ్ళు మీ పేరు మీద శవాల మీద పేలాలు ఏర్క తినడానికి కొందరు అవకాశవాద దళారి రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది నిరుద్యోగుల పక్షపాత ప్రభుత్వం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మేము వచ్చినాం. ఎక్కడ కూడా మీరు అధైర్యపడద్దు, సమయం పాటించాలి. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, నిరుద్యోగులకు న్యాయం చేయడానికి, ఈ నిరుద్యోగులు ఉద్యోగులుగా తీర్చడానికి ఆయన అస్తమానం పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ప్రభుత్వం యొక్క శ్రమను మీరందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల కాలంలో ఆనాడు బీఆర్ఎస్ మీద పోరాటం చేసి బీఆర్ఎస్ ను అవినీతి, దొంగలు, లంగలని తిట్టిన వాళ్లే మళ్ళా ఈరోజు కాంగ్రెస్ మీద మాట్లాడుతూ మీ దగ్గరకు వచ్చి కొందరు అవకాశవాద రాజకీయాలు చేస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళని మనం తరిమి కొట్టాలి. ఇలాంటి గోతికాడ నొక్కలను దగ్గరికి రానివద్దు. 10 ఏళ్ల కాలంలో మనకు అన్యాయం చేసినటువంటి ఈ దళారి రాజకీయ పార్టీలు మళ్ళొకసారి మనల్ని మోసం చేయడానికి మన చుట్టూనే తిరుగుతున్నారు. కాబట్టి నిరుద్యోగులు అనేవాళ్లు మీరు విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, సమాజం తెలిసిన వాళ్ళు, వివిధ రాజకీయ పార్టీల పాలసీలు చూస్తున్న వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్దితో ఉంది మీ పట్ల. ఇవాళ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి కసరత్తు జరుగుతూ ఉంది. జాబ్ క్యాలెండర్ తోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఖాళీలను భర్తీ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి మీ అందరికి, నిరుద్యోగులందరికీ మనవి చేస్తా ఉన్నాము. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల మీద ఒక యుద్దం చేసి, మీ పోరాటం చేసి, యూనివర్సిటీ వేదికగా వందలాది కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర మనకుంది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో యూనివర్సిటీ తమ్ముడు మోతిలాల్ చేస్తున్నటువంటి దీక్ష కూడా విరమించాలి తమ్ముడు. మనం కాంగ్రెస్ అండగా ఉంది. గతంలో మనం పాలకులు అనేవాళ్ళు మనకు చెప్పితే కూడా, చేస్తే కూడా కనీసం చెవులు కళ్ళు లేని కబోతిలాగా వివరించారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా మేమున్నాం, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సమకాలికి ఉన్నటువంటి మీకు చేయి పెడితే చేతికందేలాగా ప్రజాపాలన ఉంది, ప్రభుత్వం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని, విలువైన జీవితాన్ని, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. విలువైన జీవితాన్ని మనం ఖచ్చితంగా మీ యొక్క ఉన్నటువంటి మన ఒక అభివృద్ధి కోసం పనిచేయండి తప్ప, ఇట్లా మీరు నష్టపోయి ఇంకేదో మీరు దీక్ష చేసినంత మాత్రాన మీరు దీక్ష చేస్తే ప్రభుత్వానికి ఏదో తెలియదు, సమస్యలు లేవన్నట్లాగా మీరేదో చూడొద్దు. దయచేసి దీక్షను విరమించాలి. ఇలాంటి గోతికా నొక్కలు దాని యొక్క రాజకీయ వేదికగా దాని యొక్క ఉపయోగించుకున్నాను కాబట్టి అలాంటి అవకాశవాదులకు నీ దీక్ష ఉపయోగపడకూడదని కూడా కోరుతూ, నిరుద్యోగుల పట్ల అత్యంత చిత్తశుద్దితోని, అత్యంత క్రమశిక్షణతో ప్రభుత్వం ఉంది. మీరు సమన్వయం పాటించండి. మనకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇచ్చిన నోటిఫికేషన్లు ఆల్రెడీ డేట్లు ఇచ్చినాం, పరీక్ష అనౌన్స్ చేశారు. దానికి మీరందరూ కూడా మానసికంగా కూడా ప్రిపేర్ అయ్యి ఇంకా భవిష్యత్తులో రానున్నటువంటి ఖాళీల విషయంలో కూడా మనందరం కూడా మాట్లాడుకొని ముందుకెళ్దాం. దయచేసి నిరుద్యోగులు అనేవాళ్ళు మీరు ఒంటరి వాళ్ళు కాదు, మన కాంగ్రెస్ బిడ్డలను కూడా ఈ సందర్భంగా గురి చేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, చిన్నగాని దయాకర్ మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.